మార్క్సిజం మూల సూత్రాలు గతితార్కిక భౌతికవాదం 4వ అధ్యాయం గుణం పరిమాణం. పదార్థం అనేక రూపాలలో ప్రత్యక్షమవుతుంది. ప్రతి రూపం ఒక ప్రత్యేక గుణాన్ని లేదా గుణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు గాజు పెంకు పెలుసుగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, గులాబీ పువ్వు ఎర్రగాను పరిమళం ఇచ్చేదిగాను ఉంటుంది, సంగీతం ఆనందాన్ని ఇస్తుంది. ఘన పదార్థాలకు, ద్రవ పదార్థాలకు, వాయు పదార్థాలకు, విద్యుచ్ఛక్తికి వేరువేరు గుణాలు ఉంటాయి. పదార్థం యొక్క వివిధ రూపాలతో మనకు సంబంధం ఏర్పడ్డప్పుడు వాటి గుణాలు మనకు తెలుస్తాయి. కొన్ని గుణాలు ఇతర గుణాల కంటే మనతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాంటప్పుడు అవి మనలో బలమైన భావోద్రేకాలను కలిగిస్తాయి. ఉదాహరణకు ఈ పాట చాలా బాగుంది అని మనం అంటే మనలో సంతోషం అనే గుణం ఉద్భవించిందన్నమాట. అలాగే ఒక వ్యక్తి ఇచ్చిన ఉపన్యాసం ఉద్రేకపూరితంగా ఉందంటాం, అంటే ఆ ఉపన్యాసం యొక్క గుణాన్ని మనం వర్ణిస్తున్నామన్నమాట. కొన్ని గుణాలకు మళ్ళీ గుణాలుంటాయి. ఉదాహరణకు ఆలోచించడం, భావోద్రేకాలను పొందడం వంటి మానవుని గుణాలు. కానీ కొందరి ఆలోచనలు స్పష్టంగాను మరికొందరివి తికమకలుగాను ఉండవచ్చు. ఒక వ్యక్తి కోపంగాను మరో వ్యక్తి విచారంగాను ఉండవచ్చు. వస్తువులకు జీవరాశులకు మాత్రమే కాకుండా పరిస్థితులకు కూడా గుణాలుంటాయి. ఉదాహరణకు హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దండయాత్ర ప్రారంభించినప్పటి పరిస్థితి, జపాన్ సేనలు ఇండియా సరిహద్దులను సమీపించినప్పటి పరిస్థితి, యుద్ధానంతరం భారతదేశంలో విప్లవ వెల్లువ కట్టలు తెగి ప్రవహించినప్పటి పరిస్థితి, నెహ్రూ ప్రభుత్వం 1948లో ప్రారంభించిన పైశాచిక నిర్బంధ విధానం, ఇవన్నీ వేరువేరు గుణాలను కలిగి ఉన్నాయి. ఆయా పరిస్థితులలో స్వయంగా సంబంధం గలవారు వాటి గుణాలను ఎంతో వివరంగా వర్ణించగలరు. ఒక కుర్చీని కానీ, ఒక ఇంటిని కానీ, ఒక పాటను కానీ మనం ఎంత నిశితంగా పరీక్షించగలమో అంత నిశితంగా వస్తువుల గుణాలను, పరిస్థితులను కూడా పరీక్షించవచ్చు. శాస్త్ర పరిశోధకులు కొన్ని గుణాలను కొలవటం ఎలాగో కనిపెట్టారు. ఉక్కు యొక్క గట్టితనాన్ని, దీపం యొక్క వెలుతురును, శబ్దం యొక్క ఎక్కువ తక్కువలను, విద్యుచ్ఛక్తి యొక్క ఎనర్జీని మనం కొలవవచ్చు. దీన్నే గుణాల యొక్క పరిమాణాన్ని కొలవడం అంటారు. బట్టల తాను యొక్క పొడవు కొలిచేటప్పుడు గజం బద్దను మనం ఒక యూనిట్గా ఉపయోగిస్తున్నాం. అలాగే పై గుణాలను కొలవడానికి కూడా వేర్వేరు యూనిట్లు ఉన్నాయి. అయితే కొన్ని గుణాల పరిమాణాన్ని కొలవడం కష్టం. ఉదాహరణకు రామారావు కంటే వెంకట్రావు కోపంగా ఉన్నాడని మనం అన్నప్పుడు కోపానికి ఎక్కువ తక్కువలుంటాయనేది స్పష్టం. కానీ ఆ కోపాన్ని కొలవడం మాత్రం దుస్సాధ్యమైన పని. కోపాన్ని కొలిచే సాధనాన్ని కనిపెట్టడం సులభం కాదు. అలాగే ఈ పాట కంటే ఆ పాట బాగుంది అన్న, ఈ ఉపవ్యాసం ఆ ఉపవ్యాసం కంటే ఉద్రేకపూరితంగా ఉంది అని అన్న, వాటిని కొలవడం కష్టం. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమంటే, ఒక పరిస్థితికి సంబంధించిన వాస్తవ విషయాల గుణాలను కొలవడం కంటే ఆ పరిస్థితికి సంబంధించిన అభిప్రాయాల గుణాలను కొలవడం కష్టం. అయినప్పటికీ వాటికి కూడా కొన్ని గుణాలు ఉంటాయనేది మాత్రం స్పష్టం. ఎందుచేతనంటే గుణాలు లేనప్పుడు పరిమాణం ఉండడం అసంభవం. వచ్చే అధ్యాయంలో మనమెంత ఎలా ఆలోచిస్తామో, ఎలా అభిప్రాయాలను నేర్చుకుంటామో వివరింపబడుతుంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఆలోచనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవడం అవసరం. మొదటి విషయం ఏమంటే, ఆలోచన భావోద్రేకం మానవుని లక్షణాలు మాత్రమే కావు, జంతువులకు కూడా కోపం రావడం, సంతోషం కలగడం చూస్తూనే ఉన్నాం. కుక్కను కొట్టడానికి రాయి విసిరితే ఆ రాయి ఎక్కడ పడుతుందో కుక్క ఊహించగలుగుతుంది. కోతి ఒక ఉద్దేశ్యంతో సమగ్రమైన ఒక ప్లాన్ను తయారు చేసి దాన్ని ఆచరణలో పెట్టగలుగుతుంది. మెదడు అభివృద్ధి చెందే కొద్దీ జీవరాశులు ఒక రూపం నుంచి మరో రూపంలోకి అంతస్తుల వారీగా పరిణామం చెందే కొద్దీ వాటి ఆలోచనా శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర పరిశోధనల ద్వారా ఈ విషయం రుజువైంది. కొద్దో గొప్పో ఆలోచనా శక్తి గల జంతువులన్నింటిలోనూ రెండు లక్షణాలు కనబడతాయి. మొదటిది అనుభవం ద్వారా పాఠాలు నేర్చుకోవడం, రెండోది ముందే ఏమి జరుగుతుందో ఊహించడం. ఆ తరువాత దశ ముందు జరగబోయే ఘటనలను ఊహించడంతో పాటు ప్లానులు వేయడం కూడా నేర్చుకోవడం.
అనగా భవిష్యత్తును నిర్మించడమన్నమాట. ఆలోచనలకు ఆచరణకు మధ్య గల సమన్వయాన్ని ఆధారం చేసుకుంటేనే గాని ఇది సాధ్యం కాదు. అందుచేత వాస్తవ ఘటనలకు అనుగుణంగా మన ఆలోచన ఉన్నప్పుడే అది వాస్తవమైన ఆలోచన అవుతుంది. ఏ ఘటన జరుగుతున్నట్లు మనం భావిస్తున్నామో అది మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉండి ఉండాలి. దీన్ని మనం అడుగడుక్కి పరీక్షించుకోవచ్చు. దీన్నే స్వాభావికమైన ఆలోచన అంటాం. ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయడానికి ఎంత సొమ్ము ఖర్చు అవుతుందని అడుగుతాం. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని గంటలు పడుతుందో, ఎంత శ్రమ అవసరమవుతుందో ఊహించుకుంటాడు. ఎంత నైపుణ్యం అవసరమో కూడా ఆలోచించుకుంటాడు. ఈ విధంగా అతడు అనేక దృక్పథాల నుండి పరిశీలిస్తాడు. అప్పుడే అతని ఆలోచన సరియైనది, వాస్తవమైనది అంటాం. ఒకవేళ ఆ పని ప్రమాదంతో కూడుకుని ఉన్నదైతే, అలా ప్రమాదాలతో కూడుకొని ఉన్న కొన్ని యాదృచ్ఛిక ఘటనలను కూడా అతడు ఊహించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక బండి మన్ను తవ్వడానికి ఎంత తీసుకుంటావని అడిగితే, ఆ పుట్టలో పాము ఉండవచ్చు కదా అని, అది తనను కరవవచ్చునని ఊహించుకుంటాడు. అందుచేత 2 రూపాయలో 3 రూపాయలో అడుగుతాడు. ఇలాగే మరో ఉదాహరణ తీసుకుందాం. రైల్లో నుంచి దిగిన ఒక ప్రయాణికుడు తన సూట్ కేసుతో బయటకి రావడం చూస్తాడు ఒక కూలి. ఆ ప్రయాణికుడు మంచి దుస్తులు ధరించడం కనిపెట్టి ప్లాట్ఫారం మీద ఇతర కూలీలెవరూ లేకపోవడం చూచి మామూలుగా అడిగే రేటుకు బదులు ఎక్కువ ఇమ్మంటాడు. 0.25 రూపాయకు బేరం పెడితే 6 అణాలైనా ఇవ్వకపోతాడా అని అతడు అనుకుంటాడు. అనగా ఆ కూలీ అన్ని దృక్పథాల నుంచి ఆలోచిస్తాడన్నమాట. తాను అంచనా వేసుకున్న ప్రకారం ఆ ప్రయాణికుడు మామూలు రేటు కంటే అదనంగా కొంత ఇచ్చినట్లయితే ఆ కూలీ అంచనా సరియైనదన్నమాట. ఈ విధంగా ముందు జరగబోయే యాదృచ్ఛిక ఘటనలను మనం ఊహించుకునేటప్పుడు మన ఆలోచనకు ఒక కొత్త గుణం ఏర్పడుతుంది. దీన్నే ఊహాయుతమైన ఆలోచన అంటాం. ఒక్కొక్కప్పుడు ఇలాంటి ఊహాయుతమైన ఆలోచనలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, విష్ణుమూర్తి గారికి 4 చేతులు ఉన్నట్లు, రావణునికి 10 తలకాయలు ఉన్నట్లు మనం చిత్రాల్లో చూస్తున్నాం. కానీ ఏ చిత్రకారుడు విష్ణుమూర్తిని కానీ రావణుని కానీ చూచి ఉండడు. అందుచేత కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు తప్పు కావచ్చు. ప్రపంచం మన కళ్ళకు ఒక విధంగా కనిపిస్తుంటే అది మరో విధంగా ఉన్నట్లు చిత్రించుకోవడం జరుగుతూనే ఉంటుంది. లేదా ప్రపంచం ఒక విధంగా మారుతూ ఉంటే మరో విధంగా మారుతున్నట్లు మనం ఊహించుకుంటాం. దీన్నే ఊహలకు బానిసలం కావడం అని, గాలిమేడలు కట్టడం అని అంటాం. ఒక వ్యక్తి ప్రస్తుతాన్ని గురించి, భవిష్యత్తును గురించి తప్పు అంచనా వేసి చెడ్డగా ప్లాను వేస్తే కూడా అతన్ని ఇలాగే అంటాం. మనం ఊహాయుతమైన ఆలోచనలను, ఊహాయుతమైన భావోద్రేకాలను సాధనాలుగా ఉపయోగించి ప్రపంచంలో అనేక వాస్తవ ఘటనలు జరిగేలా చేయవచ్చు. అనేక కొత్త వస్తువులను సృష్టించవచ్చు. కొత్త విషయాలను కనిపెట్టవచ్చు. కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించవచ్చు. కానీ అలా మనం చేయాలంటే భవిష్యత్తులో జరగబోయే ఘటనలను ముందుగా మనం తెలుసుకోగలిగి ఉండాలి. అంతేగాక అలా తెలుసుకోవడంలో ఏ అనుభవం, ఏ జ్ఞానం మనకు ఉపయోగపడుతున్నాయో ఆ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొత్త ఘటనలు జరిగేలా చేయడానికి శక్తివంతులమై ఉండాలి. మన చర్యలు బాహ్య పరిస్థితులకు అనుగుణంగా ఉన్న పక్షంలో అవి భవిష్యత్తును మార్చడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకునేటందుకు ఊహాశక్తి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మానవుడు ప్రాణం లేని ఒక అచేతన పదార్థం కాదు. తన ఊహాశక్తి యొక్క సహాయంతో అతడు అనేక కొత్త విషయాలను సృష్టించగలడు. అతడు తన ఆలోచనలను క్రియారూపంలో పెట్టకపోతే నిరంతరం ఊహాగానంతోనే పొద్దుపుచ్చాలి కదా. దీన్ని మనం గణిత శాస్త్రంలోనూ, కళా ప్రపంచంలోనూ బాగా చూడగలం. గణిత శాస్త్రజ్ఞుడు తాను నిత్యము ప్రపంచంలో చూచే కొన్ని వస్తువుల నుంచి కొన్ని భావాలు ఊహించుకుంటాడు. గీత, 0, బిందువు, కోణం మొదలైనవన్నీ ఇట్టి భావాల సంకేతాలు. వాటి మధ్య గల సంబంధాలను అతడు మాటల్లో వ్యక్తపరుస్తాడు. వాటినన్నింటినీ తన ఊహా జగత్తులో కొన్ని సముదాయాలుగా చేర్చి వాటి మధ్య గల సంబంధాలపై కొత్త సిద్ధాంతాలను సృష్టిస్తాడు. అవి చాలా వరకు వాస్తవ ప్రపంచానికి అనుగుణంగానే ఉంటాయి. ఎందుచేతంటే గణిత శాస్త్రజ్ఞుల భావాలు వాస్తవ పరిస్థితుల్లోనే ఉద్భవిస్తాయి. ఇదంతా ఊహాయుతమైన ఆలోచన. ఈ విధంగా
గణిత శాస్త్రజ్ఞుడు ఒక విషయాన్ని సహేతుకంగా రుజువు చేశాడని అనుకుందాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక విషయం ఫలానా విధంగా జరగక మానదు అని అతడు తెగేసి చెప్పగలుగుతాడు. అప్పుడు అతనిలో సహజంగా ఒక విధమైన ఆనందం కలుగుతుంది. చర్చ ద్వారా రాజకీయ సిద్ధాంతం సరియైనదని రుజువు చేసినప్పుడు మనకెలాంటి సంతోషం ఉత్సాహం కలుగుతాయో అలాంటి సంతోషం ఉత్సాహం గణిత శాస్త్రజ్ఞుడిలో కూడా కలుగుతాయి. ఈ విధంగా అతని ఆలోచన భావోద్రేకం ప్రతి దశలోనూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఇది సహజం. ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసేటప్పుడు లేదా ఒక పట్టణ నిర్మాణానికి ప్లాన్ వేసేటప్పుడు లేదా వాస్తవ పరిస్థితులకు అనుగుణమైన ఒక రాజకీయ తీర్మానాన్ని తయారు చేసేటప్పుడు ఊహాయుతమైన మన ఆలోచన ద్వారా కొత్త ఘటనలు జరిగేటట్లు చేయవచ్చు. అయితే అట్టి ఆలోచనతో పాటు భావోద్రేకం కూడా కలిసి ఉంటుంది. ఇదే కళా ప్రపంచంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ ప్రాధాన్యత ఆలోచనకు కాకుండా భావోద్రేకానికి ఇవ్వవలసి ఉంటుంది. కళావేత్త తనలో ఒక ఉద్రేకం కలిగినప్పుడు దానివల్ల ఉత్తేజం పొందుతాడు. తన వల్లనే ఇతరులు కూడా ఉత్తేజితులు కావాలని వాంఛిస్తాడు. అందుకై అతడు ఒక క్రమ పద్ధతిలో తన గతానుభవాన్ని భావోద్రేకాలతో సమన్వయపరుస్తాడు. అట్టి సమన్వయం ఇతరులలో కూడా తన భావాల వంటి భావాలనే కలగజేస్తుంది. అయితే ఇందుకతడు ఒక ప్రత్యేకమైన టెక్నిక్ని సాధనంగా ఉపయోగిస్తాడు. ఉదాహరణకు గాయకుడు ఫిడేలును గాని హార్మోనియమ్మును గాని వీణను గాని ఉపయోగిస్తాడు. చిత్రకారునికి కుంచే రంగులు కావాలి. శిల్పికి రాయి ఇనుప సాధనాలు అవసరం. వీటిని ఉపయోగించే టెక్నిక్ను కళావేత్తలంతా అభ్యసించవలసి ఉంటుంది. కానీ టెక్నిక్ యొక్క ప్రధానోద్దేశం మాత్రం ప్రేక్షకులలో లేదా శ్రోతలలో కళావేత్తల మనోభావాలు హత్తుకునేటట్లు చేయడం. ఒక గేయాన్ని వినడం వల్ల కానీ ఒక నాటకాన్ని చూడడం వల్ల కానీ మనలో తప్పక కొన్ని ఆలోచనలు బయలుదేరుతాయనే మాట నిజమే. కానీ కళారూపం యొక్క ప్రత్యేక లక్షణం ఇతరులలో కొన్ని విస్పష్టమైన భావోద్రేకాలను కలిగించడం. కళా సృష్టికి శాస్త్ర పరిశీలనకు తేడా ఏమిటంటే ఒక కళారూపాన్ని చూచిన వ్యక్తిని మనం ఇది నీకు బాగుందా అని, ఇది నీకు నచ్చిందా అని ప్రశ్నిస్తాం. కానీ ఒక శాస్త్ర పరిశీలనను గురించి తెలుసుకున్న వ్యక్తి ఒక వ్యక్తిని మనం ఇది నీకు అర్థమైందా అని ప్రశ్నిస్తాం. ఈ రెండింటికి చాలా తేడా ఉందనే విషయం స్పష్టం. రెండు సందర్భాలలోనూ రెండు ప్రశ్నలు అడగడం సంభవమే. అయినా మొదటి ప్రశ్న అడిగే విషయంలో మాత్రం తేడా ఉండి తీరుతుంది. ఉదాహరణకు సంగీతంలో కొన్ని రాగాల విషయమై నీకు అర్థం అయ్యిందా అని, కొన్ని చిత్రాలలోని భావం నీకు బోధపడిందా అని మనం అడుగుతూ ఉంటాం. టెక్నిక్ను పరిశీలించేటప్పుడు సాధారణంగా మనం అలా ప్రశ్నిస్తాం. కానీ కళారూపాన్ని అంచనా వేసేటప్పుడు లేదా అభిప్రాయం ఇచ్చేటప్పుడు ఇది నీకు బాగుందా అనే అడుగుతాం. ప్రపంచంలో వాస్తవ విషయాలు, అభిప్రాయ ప్రకటనలు పరిస్థితుల్ని బట్టి ఎలా మారుతూ ఉంటాయో కిందటి అధ్యాయంలో కూడా చూశాం. అలాగే ఆలోచనలు భావోద్రేకాలు కూడా సామాజిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక బట్టల మిల్లులో పనిచేసే కార్మికుడు అతి వేగంగా తిరిగే కొన్ని యంత్రాల వద్ద పనిచేస్తాడు. కొన్ని వందలు లేక వేల మంది కార్మికులతో కలిసి బట్టను ఉత్పత్తి చేస్తాడు. రోజు ఖచ్చితంగా కొన్ని గంటలు మాత్రమే పనిచేసి నెలకొకసారి అతడు జీతం పుచ్చుకుంటాడు. ఒక అరగంట ఆలస్యంగా వెళితే యజమాని జరిమానా విధిస్తాడు. ఇట్టి కార్మికులు తామంతా కలిసి ఆందోళన చేయడం వల్ల తమ కష్టాలను తొలగించుకోవచ్చని తెలుసుకుంటారు. అంతా కలిసి ఒక సంఘాన్ని స్థాపించుకుంటారు. ఇట్టి మిల్లు కార్మికుల భావన ప్రపంచం మొత్తం మీద ఒకే విధంగా ఉంటుంది. సంభాషణల్లో వారు వెళ్ళిబుచ్చే అభిప్రాయాలు, పొందే భావోద్రేకాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఒక పల్లెటూళ్ళలో స్వంత మగ్గం మీద పనిచేసుకుంటూ పొట్టపోసుకునే చేనేత కార్మికుని భావన ప్రపంచం ఆ విధంగా ఉండదు. అతడు చేసే పని గంటలకు ఒక పరిమితి లేదు. ఖచ్చితంగా నెలకు ఇంత ఆదాయం వస్తుందనే హామీ లేదు. తాను తన కుటుంబం కలిసి రాత్రింబగళ్ళు పనిచేస్తేనే గాని ఇన్ని తిండి గింజలు దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికుని భావాలు, ఉద్రేకాలు మిల్లు కార్మికుని భావాలు, ఉద్రేకాల వలె ఉండవు. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక ప్రయాణికుడు తన ప్రయాణ సందర్భంలో పల్లెటూరు మీదుగా వెళ్తున్నాడనుకుందాం.
గ్రామస్తులు ఆ ప్రయాణికుని ఊరు పేరు వెళ్ళబోయే ఊరు పేరు సాధారణంగా అడిగి తీరుతారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పేరు తండ్రి పేరు వెళ్ళబోయే పని కూడా అడిగి తేల్చుకుంటారు. కానీ పట్టణాల్లో ఎవరూ ఇలాంటి ప్రశ్నలు అడగరు. పల్లెటూరి ప్రజలకు పట్టణ ప్రజలకు మధ్య గల వ్యత్యాసంపై ప్రశ్నల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పల్లెటూరి ప్రజల సామాజిక స్థానాన్ని బట్టి వారి భావాలు జీవితపు విలువలు ఆధారపడి ఉంటాయి. అలాగే పట్టణ పౌరుల విషయం ఇలాగే ఇద్దరు బ్యాంకర్ల మధ్య జరిగే సంభాషణకు ఇద్దరు కాలేజీ విద్యార్థుల మధ్య జరిగే సంభాషణకు ఎంత తేడా ఉంటుందో మనం సులభంగా ఊహించవచ్చు. ఇద్దరు పాలేళ్ల మధ్య సంభాషణకు ఇద్దరు రైతుల మధ్య సంభాషణకు కూడా ఇలాగే తేడా కనబడుతుంది. ఈ వ్యత్యాసం 20 లేక 25 సంవత్సరాల నాటి జీవిత విధానాన్ని నేటి జీవిత విధానాన్ని పోల్చి చూస్తే మరీ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికి మోటార్లు విమానాలు రేడియోలు సినిమాలు అంతగా వ్యాప్తి చెందలేదు. ప్రజల్లో చైతన్యం ఇప్పుడున్నంత ఎక్కువ లేదు. కానీ ఈ రోజున మనం చూసేదేమిటి? మన వాంఛలు మన ఆశయాలు మన జీవితపు విలువలు మన అంచనాలు పూర్తిగా మారిపోయాయి. నేడు మనం అనేక విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం, అనేక సమస్యలపై అభిప్రాయాలు ప్రకటిస్తున్నాం, అనేక ఘటనలపై ఉద్రిక్తులమవుతున్నాం. వీటన్నింటి గురించి మన తల్లిదండ్రులు ఊహించి కూడా ఉండరు. 50 సంవత్సరాల క్రితం వ్యవసాయ కూలీలు తమ సంఘాల ద్వారా భూస్వాములపై పోరాటాలు జరపడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించి ఉండాలి. 25 సంవత్సరాల నాటి స్త్రీకి నేటి స్త్రీకి పోలికే లేదు. 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు రాజకీయ చర్చలలో పాల్గొనడం 25 సంవత్సరాల నాడు సాధ్యమయ్యేదే కాదు. అందుచేత మనం 2 విషయాలను స్పష్టంగా జ్ఞాపకముంచుకోవాలి. మొదటిది, మనం ఏ దేశంలో లేక ఏ కాలంలో నివసిస్తున్నామో ఆ దేశంలో లేదా ఆ కాలంలో నివసించే ప్రజలందరి మాదిరిగానే మనం కూడా ఆలోచిస్తాం. వారి మాదిరిగానే మనం వివిధ సమస్యలపై ఉద్రిక్తులమవుతాం. మన ఆలోచనలు ఉద్రేకాలు శూన్యంలో ఉన్నట్లు ఉండవు. ఏ సమస్యనైనా పరిష్కరించడానికి మనం తికమకలు పడుతున్నామనుకుందాం. కానీ అదే సమస్యపై మనకు తెలియకుండా ఇంకా అనేక మంది ఆలోచిస్తున్నారని మనం మర్చిపోకూడదు. 2వ విషయం, మన అనుభవం యొక్క పరిమితులలో ఏ ఆలోచనలు అంచనాలు ప్రత్యక్షమవుతాయో ఆ ఆలోచనలను అంచనాలను దృష్టిలో ఉంచుకొని మనం వివిధ సమస్యలను పరిశీలిస్తాం. అనగా ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం ఏ వర్గానికి లేక ఏ తరగతికి చెందిన ప్రజలతో మనం ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటామో ఆ వర్గం యొక్క లేదా ఆ తరగతి యొక్క ఆలోచనలు అంచనాలు ఉద్రేకాలు మనలో కూడా ప్రతిబింబిస్తాయి. కళావేత్తలు సృష్టించే కళారూపాలు శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ఎంత వ్యక్తిగతమైనవిగా పైకి కనబడినప్పటికీ వాటిపై తప్పకుండా సామాజిక పరిస్థితుల ప్రభావం ఉండి తీరుతుంది. ఏ దేశంలోనైనా సరే ఏ కాలంలోనైనా సరే అసంఖ్యాకమైన సమస్యలు ప్రజల ఆలోచనలను పురిగొల్పుతూ ఉంటాయి. వారిలో అవి ఉద్రేకాలను కలుగజేస్తాయి. సిద్ధాంత సమస్యలను గూర్చి శాస్త్రవేత్తలు, రాజ్యాంగ సమస్యలను గూర్చి రాజనీతిజ్ఞులు, కళలను గూర్చి గాయకులు చిత్రకారులు నటకులు ఆలోచిస్తారు. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆ సమాజంలో ఏర్పడ్డ చిక్కుల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అనేక సమస్యలపై ఉద్రిక్తుడవుతాడు. ఈ విషయం అతనికి తెలియకపోవచ్చు, అది వేరే విషయం. అందుచేత ఒక శాస్త్రాన్ని కానీ ఒక కావ్యాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ ఒక నాటకాన్ని కానీ మనం పరిశీలించేటప్పుడు ఏ సామాజిక పరిస్థితులలో అది రచించబడిందో జాగ్రత్తగా పరిశీలించాలి.